అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుచుకున్న ఎమ్మెల్యేల సంఖ్య నూట యాభై ఒకటి అక్కడికి తొమ్మిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై మార్చి నాటికి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య నూట యాభై ఐదుకి చేరింది తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇరవై మూడు మందిలో నలుగురు టీడీపీకి దూరమై వైసీపీకి మద్దతు పలకడం ద్వారా పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుంది ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ గారు కూడా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో వైసీపీ సభ్యుల సంఖ్య నూట యాభై ఆరుకు చేరింది కానీ రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడో తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన నలుగురు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి వైసీపీ అసెంబ్లీ శాసనసభ్యుల సంఖ్య ప్రస్తుతానికి సాంకేతికంగా కాదు లెక్క ప్రకారం నూట యాభై రెండు సాంకేతికంగా చల్లదు ఈ పార్టీ మారిన నలుగురిని వైసీపీ సభ్యుల కింద మనం చెప్పుకోకూడదు సాంకేతికంగా కానీ నెంబర్ సిస్టమ్ ప్రకారం అయితే నూట యాభై అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఓ పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్న పలంగా టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని పార్టీ ఇంటర్నెట్ వ్యవహారాలు చెప్తున్నాయి నిజానికి మొన్న రెండు రోజుల కిందట రఘురామకృష్ణరాజు గారేమో ఒక యాభై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు రెడీగా ఉన్నారన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారేమో నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు నాలాగే అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు సో ఇప్పుడు ఆయా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో రెండు పార్టీల్లో ఉన్న అంతర్గత సారాంశాన్ని నేను పట్టుకొని మనకున్న సోర్సుల ద్వారా వెరిఫై చేసుకునే క్రమంలో ఒక పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్న పలంగా రెడీగా ఉన్నారు ఎనీ టైం వెళ్ళిపోతారు అనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ అందులో ఎవరెవరు ఏమిటంటే నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ ముగ్గురు వెళ్ళారు ఇంకో ఇద్దరు రెడీగా ఉన్నారంట ఇంకో ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎనీ టైం పార్టీ మారడానికి రెడీగా ఉన్నారంట పరిస్థితులు చూసుకొని సందర్భాన్ని చూసుకొని వెళ్తారు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ప్రస్తుతానికైతే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే రెడీగా ఉన్నారు మేబీ ఆ నియోజకవర్గంలో నెక్స్ట్ మంత్ కానీ లేదా మే నెలలో కానీ వేరే ఇన్చార్జిని కూడా నియమించే ఉద్దేశంలో పార్టీ ఉంది ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ రెండు గ్రూపులు ఉన్నాయి కాబట్టి వేరే ఇన్చార్జిని చూస్తున్నారు ఆల్మోస్ట్ ఫైనల్ అయింది సో ఈ ఎమ్మెల్యే గారు ఎనీ టైం జంప్ అవుతారని అక్కడ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి అక్కడికి ముగ్గురయ్యారు అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరు మోసిన బ్రాండెడ్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు టీడీపీలోకి వెళ్ళే ఆలోచనతో ఉన్నట్టు టీడీపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కొంత చక్కర్లు కొడుతుంది అది మరి ఫ్యాక్టో లేదా గాసిప్ప అనేది ఆ జిల్లా వాళ్ళకందరికీ కూడా తెలుసు డిస్కషన్స్ జరుగుతున్నాయి అలాగే కడప జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఆయన గతంలో టీడీపీలోనే ఉన్నారు ఇప్పుడు కూడా మేబీ పార్టీతో చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది అదొకటి అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నలుగురు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు నలుగురు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు వీళ్ళలో ఒక ఇద్దరు జనసేనకు వెళ్ళే అవకాశం ఉంది జనసేన పార్టీలోకి వెళ్ళే ఆలోచనతో ఉన్నారు అనేది పార్టీ వర్గాలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంట ఆల్రెడీ ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆయన ఆల్రెడీ ఆ జిల్లాలో కీలక టీడీపీ నాయకుడిని తరచూ కలుస్తూ మీరు టికెట్ కన్ఫర్మ్ చేస్తే నేను వచ్చేస్తాను మీరు మాట్లాడిన బాబుగారితో అని రోజు కలుస్తున్నారంట రోజు ఇదే డిస్కషన్ అంట ప్రతిరోజు ఆ జిల్లా కేంద్రానికి వెళ్ళడం ఆ నాయకుడిని కలవడం నాకు మీరు కన్ఫర్మ్ చేస్తే నేను రేపే వచ్చేస్తాను నా దగ్గర పార్టీకి సంబంధించి చాలా సమాచారం ఉందో నేను చెప్తానని చెప్పడం అలా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికైతే ముగ్గురు మనకు తెలిసినంతవరకు కన్ఫర్మ్ అయ్యారు ఇలా ఇలా రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఒక ఇద్దరు ఇలా మొత్తం మీద పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్న పలంగా యాజాన్ నౌ ఒకవేళ చంద్రబాబు గారు ఓకే అంటే వైసీపీ నుంచి బయటకు రావడానికి రెడీగా ఉన్నారని నేను ధృవించు ధృవీకరించుకున్నాను అంటే పేర్లు మనం చెప్పకూడదు ఇటువంటి విషయాల్లో కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి మనం పేర్లు చెప్పకూడదు సో ఇదేం వైసీపీకి తెలియని వ్యవహారం కాదు వైసీపీకి కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టే ఆ పార్టీ వాళ్ళ మీద నిఘా పెట్టింది ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలోనూ నిఘా పెట్టింది ఎన్నికలకు ముందు నిఘా పెట్టింది స్టిల్ ఇప్పటికీ నిఘా పెడుతుంది వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి అది ఇదని ఇలా మరి వైసీపీకి సంబంధించిన వ్యవహారం ఉంది మరి దీన్ని ఆపగలరా వాళ్ళని లేదు వీళ్ళకి ఎలాగ టికెట్లు ఇవ్వం ఇవ్వంలే వెళ్ళిపోతే అని వదిలేస్తారా అనేది చూద్దాం